చిరంజీవి గారిని పిలిచారు. ఆయనకి మేము ఎంత ఎక్స్ప్లెయిన్ చేసాము, ఆయనకి ఎంత అర్థమైందో ఆయన అక్కడికి వెళ్ళి చెప్పేసరికి 1, 2, 3, 4 స్టేజెస్ అవుతున్నాయి. ఆ 4 స్టేజెస్ అయ్యేసరికి మర్చిపోవచ్చు, ఆయన సగం చెప్పవచ్చు సగం చెప్పకపోవచ్చు, లేకపోతే వాళ్ళు అడగకపోతే ఈయన మొహం మాట పడి ఉండొచ్చు. ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. సో ఇవన్నిటికీ అనుమానాలు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత చిరంజీవి ఎవరని కొంతమంది ఇవన్నీ అనవసరమైనవి, ఆయన మీద బుర్ర జల్లుతానికి తప్ప ఇంకేం లేదు. ఒక రకంగా తెలియకుండా చిరంజీవి గారికి హామ్ చేస్తున్నట్ట గవర్నమెంట్ నాకు తెలిసి. అదే ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు చెప్పా పిల్ల అడుకోవాల్సిన అవసరం ఏందా, నేను చేస్తే చేస్తా లేకపోతే లేదు, ఇప్పుడు ఏం దానికి కూడా అట్లేం కాదు. గవర్నమెంట్ గుర్తించింది కదమ్మా, గవర్నమెంట్ గుర్తించినప్పుడు గవర్నమెంట్ బాధ్యత పిలవటం, పిలవండి అని మనం చెప్తున్నాం. ఇప్పుడు ఎవరికమ్మా, ఇక్కడ పిలిచారు, తెలంగాణలో పిలిచారు, ఏపీ నుంచి రాలేదు, ఏపీ నుంచి రాలేదు. బట్ అక్కడ వెళ్ళి మనాళ్ళు అఫీషియల్గా వెళ్ళి బెజవాడ నుంచి చాంబర్ వాళ్ళు వెళ్ళి మాట్లాడొచ్చారు, పేరునాని గారితో మాట్లాడొచ్చారు. బట్ ఇటువంటి పిలుపులు వచ్చినప్పుడు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి ఈ ఛానల్ ముఖంగా నేను చెప్తున్నాను, డెఫినెట్గా చాంబర్ వాళ్ళని ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళని పిలవకుండా చెయ్యొద్దు ప్రభుత్వం, ఎందుకంటే దట్ విల్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లం. ప్రాబ్లం సాల్వ్ చేయకుండా ఇలా మాలో కూడా కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలంటే చిరంజీవి గారిని 100% పిలవండి, దాని గురించి అసలు ఎవరు అబ్జెక్షన్ లేదు, ఆయన మా నాయకుడే కాదంటలా. అట్ ద సేమ్ టైం వీళ్ళు పక్కన ఉండాలి, ఉంటేనే అన్ని సమస్యలు ఈజీగా సాల్వ్ అవుతాయి, తొందరగా సాల్వ్ అవుతాయి అనేది ఒక అప్పీల్.